شانتي شانتي with the relation of Atman and man to the Logos. So non-dual nature and Atman is going on. Chepeed went to the Vedanta school. That is a point in the chapter. There are things called point in it. There are four branches of knowledge to which HPB specially refers. These four are probably those with which man has dealt the most in this fourth round and fourth chain. So four knowledges, right? Four branches of knowledge. So, prasthana and fourth round law, fourth chain law, the four knowledges are not anything, chala, important and chipchitna rauda. Have you entered four noble truths, four Vedas, four Gospels, four basic admissions, four ready elements, four grades of initiation. తర్వాత నాలుగు విద్యలు ఉన్నాయి ఇందులో. వీటిని నాలుగు విద్యలుగా చెప్పారు. ఒకటి యజ్ఞ విద్య. యజ్ఞ విద్య అంటే ది పెర్ఫార్మెన్స్ ఆఫ్ రిలీజియస్ రైట్స్ ఇన్ ఆర్డర్ టు ప్రొడ్యూస్ సర్టెన్ రిజల్ట్స్. సెరిమోనియల్ మ్యాజిక్. ఇట్ ఈస్ కన్సర్న్ విత్ సౌండ్, దేర్ ఫార్ విత్ ది ఆకాశ ఆర్ ది ఈథర్ ఆఫ్ స్పేస్. ది యజ్ఞ ఈజ్ ద ఇన్విజిబుల్ డేటీ who pervades space. So yajna vidya ante oka aakaram lekunda unnatundi, oka special veedu gurinchi manam chese atandi vidyalni yajna vidya ante cheptaru. Ante oka sthiti gurinchi okate edaina okati kori manam chese atandi dani yajna vidya ante cheptaru. In order to produce certain results, ceremonial magic. So, కొన్ని చక్కటి మనకి సదవకాశంలో ఒక చక్కని స్థితి సాధించటకై మనం చేసేటువంటి యజ్ఞ విద్యాది యాగములు. సరే, సో వాటి వలన అక్కడ మెయిన్గా జరిగింది ఏంటంటే మనం ఉచ్చరించేటువంటి శబ్దముల వలన ఆకాశంలో ఉండేటువంటి లేదా సృష్టిలో ఉండేటువంటి ఎనర్జీస్ అన్ని కూడా మనం చేసేటువంటి క్రతువులో అవి ఆకర్షింపబడి తద్వారా మనకి ఆ ఎనర్జీ అన్ని కూడా అనేటువంటిది యజ్ఞ విద్యలో ప్రధానం. పర్హాప్స్ దిస్ కన్సర్న్స్ ద ఫిజికల్ ప్లేన్. ఇది ఒక రకంగా ఫిజికల్ ప్లేన్ లో వచ్చేటువంటి విద్య. నెక్స్ట్ ఇస్ మహావిద్య. ద గ్రేట్ మ్యాజిక్ నాలెడ్జ్ have degenerated into tantrika. So tantrika means sexual attraction, worship deals with the feminine aspects or the matter aspects, the basis of black magic. So కొన్ని రకాలైన వస్తువులను ప్రధానంగా ఆకర్షించబడి వాటిని ప్రత్యేకముగా ఉంచి చేసేటువంటి క్రతువులు మహావిద్య అంట. ప్రధానంగా ఇందులో మదర్ ఆస్పెక్ట్ అంటే పదార్థమును బేసిక్ గా తీసుకుని దానికి అర్చించుట అన్నటువంటి ఇక్కడ ప్రధానంగా ఉంటుంది. అంటే ఫిజికల్ మ్యాటర్ ని బేసిక్ గా ఆరాధించడం, ఇక్కడ ఫిజికల్ మ్యాటర్ పెట్టి దానికి పూజ చేయడం, వాటిని మనం ఇది చేయడం అన్నటువంటి. అందుగురించి వాళ్ళు ఏదైనా బట్ట తీసుకురండి, వెంట్రుకలు తీసుకురండి, ఇలాంటివి అనేది వాటి ద్వారా చేసేటువంటి క్రతువులు వాటిని ఏమన్నారంటే మహావిద్య అన్నది.
లేదా ఒక స్పాన్ ఆఫ్ సోల్ లో ఎన్నో విద్యలు వాళ్ళు పొందుతుంటారు.
ఎన్నో రకాలైనటువంటి ఎక్స్పీరియన్సెస్ ద సోల్ అండర్గోస్. సో ఎప్పుడైతే సోల్ వేరియస్ థింగ్స్ని ఎక్స్పీరియన్స్ అవుతూ ఉంటుందో తద్వారా అవి కొన్ని ప్లెజర్ ఇచ్చేటువంటివిగా ఉంటాయి, కొన్ని పెయిన్ ఇచ్చేటువంటివిగా ఉంటాయి. సో రెండింటి యొక్క సారాంశం అనేటువంటిది మన యొక్క దీనిలో రిజిస్టర్ అయి ఉంటాయి. దీస్ ఇన్ ద ఫైనల్ ఇనిషియేషన్స్ బ్రింగ్ హిమ్ టు రియలైజేషన్ నాట్ ఓన్లీ ఆఫ్ ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ దీస్ ఫోర్సెస్ బట్ ఆఫ్ హౌ టు వీల్డ్ అండ్ మానిపులేట్ దెమ్. సో ఈ రకమైనటువంటివన్నీ ఉంటాయి అనేటువంటి తెలియబడటం ఒకటే కాకుండా వాటిని ఎలా మనం సర్దుబాటు చేసుకోవాలి, వాటిని ఎలా మనం అర్థం చేసుకోవాలి, వాటిని ఎలా మనం అవగాహన తెచ్చుకోవాలి అనేటువంటి రహస్యాలు మనకి ఈ ఎక్స్పీరియన్స్ ప్లేన్లో ఉన్నటువంటి వాడికి అన్ని ఎక్స్పీరియన్స్లో సోల్లో రిజిస్టర్ ఉంటాయి. కాబట్టి ఆ ప్లేన్లో ఉంటున్నప్పుడు మనకు వచ్చినటువంటి విషయాలు మనం ఎలా అర్థం చేసుకోవాలి, ఎదుటివాడు తిట్టుకుంటే వాడు తిట్టాడంటే అర్థం ఉంది, లేదా పలానా పని మనకు జరగకపోతే దాన్ని మనం అర్థం చేసుకుంటాం ఈ పని ఎందుకు జరగలేదంటే ఓకే అంటే ఆ పని మనకి ఇప్పుడు అవ్వాల్సినటువంటిది కాదేమో అందు గురించి అవ్వలేదు అన్నటువంటిది మనం రైట్గా మనం దాన్ని దర్శించగలుగుతాం. అది మనకు జరిగేటువంటి విధానం ఇందులో. అంటే కొద్దిపాటి ప్రయత్నం చేసి ఆ పని అవ్వలేదు కాబట్టి వదిలేశాడు అనేవాడు కాదు. వీడికి మేక్స్ ది రైట్ ఎఫర్ట్, అయినా ఆ పని అవ్వకపోతే వీడు ఫీల్ అవడమే ఉండదు. ఆ పని అవ్వకపోతే అది అవ్వాల్సింది కాదు, అందు గురించి అది అవ్వలేదు, అయితే ఈ పని చేద్దాం అన్నట్టుగా వీడు వెళ్ళిపోతారు. ఎందుకంటే ఇదంతా వీడి ఎక్స్పీరియన్స్ ప్లేన్లో రిజిస్టర్ ఉంటాయి. ఎటువంటిది ఎట్లా మనం దర్శించుకోవాలి అనేటువంటిది అంతా కూడా దాన్ని ఏమన్నారు, దిస్ ఈజ్ నాలెడ్జ్, అది జ్ఞానంగా చెప్పారు. ఇప్పుడు రైట్లీ డైరెక్ట్ ఫోర్స్ కరెంట్స్ ఫస్ట్ ఇన్ ద 3 వరల్డ్స్ ఆఫ్ హ్యూమన్ ఎండెవర్ అండ్ దెన్ ఇన్ ద సోలార్ సిస్టమ్. సోలార్ సిస్టంలోనూ హ్యూమన్ ఈ ఎండెవర్లో వీటిలో కూడా మనం ఈ నాలెడ్జ్ని సరిగా అర్థం చేసుకుంటే, ముందు మనలో ఉండేటువంటి నాలెడ్జ్ని మనం చక్కగా అర్థం చేసుకుంటే మన యొక్క అప్లిఫ్ట్మెంట్ ఎలా ఉంటుంది ఏంటిది అంత కూడా మనకు తెలుస్తూ ఉంటుంది. సో ఈ అప్లిఫ్ట్మెంట్కి నాలెడ్జ్ అనేటువంటిది చాలా చక్కగా వినియోగింపబడుతుంటుంది. లేకపోతే ఏదైనా కానీ పని జరగకపోతే దాని గురించి బాగా నిరుత్సాహపడిపోవడం ఇలాంటివన్నీ కూడా మనం తొలగించుకొని మనం ఏది మనం వెళ్ళవలసిన మార్గం అనేటువంటి దర్శనం అవుతుంది అన్నట్టుగా తెలుసుకుని ఆ విధంగా మనం ఉంటూ ఉంటాం. దట్ కంప్లీట్స్ ది నాలెడ్జ్ ఆస్పెక్ట్. నెక్స్ట్ లవ్ గురించి చెప్తున్నారు ఇప్పుడు. లవ్ ఈస్ ది రైట్ అప్రిహెన్షన్ ఆఫ్ ద యూజెస్ అండ్ పర్పసెస్ ఆఫ్ ఫామ్ అండ్ ఆఫ్ ది ఎనర్జీస్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఫామ్ బిల్డింగ్. రైట్ అప్రిహెన్షన్ ఆఫ్ ది యూజెస్ అండ్ పర్పసెస్ ఆఫ్ ఫామ్. సో లవ్ అంటే ఏంటంటే యూజెస్ అండ్ పర్పసెస్ ఆఫ్ ఫార్మ్. మనం ఇంతమంది ఉన్నాం, ఏ దేనికి ఉన్నాం, అనేక రకాల జీవులు వచ్చారు భూమి మీదకి, దేనికి ఎంతమంది వచ్చారు. ఒక లవ్ ఆస్పెక్ట్ అన్నటువంటిది ఎస్టాబ్లిష్ చేసి చూపించడానికి ఎంతమంది వచ్చారు, ఎంతవరకు చూపించాలంటే ఈ భూమి మీద ఉన్న ప్రతి వాడిని ప్రేమించే అంత లవ్ ఆస్పెక్ట్ భగవంతుడి భూమి మీద చూపించడానికి ఇంతమంది జీవులుగా వచ్చాడే. సో ఈ లవ్ ఆస్పెక్ట్ అనేటువంటి దాని ద్వారా ఒకటి ఇంకొకటితోటి రిలేషన్ అన్నటువంటిది లవ్ ఆస్పెక్ట్గా చెప్పారు. కనుక దీంతో మొత్తం ఈ ఫారం ఆస్పెక్ట్గా ఉన్నటువంటి అన్నిటితోటి కూడా ఈ లవ్ ఆస్పెక్ట్ తోటి మనం లింకప్లో ఉంటూ ఉండాలి. అది ఇక్కడ చెప్పబడినటువంటి విషయం. And the eventual dissipation of the superseded form. It involves a realization of the law of attraction and repulsion, of the magnetic interplay between all forms, great and small. A realization of the law of attraction and repulsion. Love aspect of it is called law of attraction and repulsion. Attraction is called repulsion. Love aspect is called. సో వాటిని సరిగా మనం అవగాహన తెచ్చుకోగలుగుతుండడం అనేటువంటిది మనం చేస్తుండాలి. ఈరోజు రిపల్షన్ వచ్చేటికి వాటితోటి ద్వేషం పెంచుకోకూడదు. ఈరోజు అట్రాక్షన్ వచ్చేటికి వాటి మీద ఎక్కువ ప్రేమ చూపించేయకండి, ప్రేమగా ఉండండి అంతే. ప్రేమగా ఉండడం వేరు, మరీ మితిమీరిపోయినటువంటి ప్రేమ వాటి మీద చూపించేయడం వేరు. సో అంత ఎక్కువ చూపించేస్తే మళ్ళీ రేపు పొద్దున వాడు తేడాగా మాట్లాడినా వాడు మనకు సహాయం చేయకపోయినా మనం మళ్ళా మనం బాధపడతాం. ఎప్పుడూ కూడా బ్యాలెన్స్డ్గా ఉండడం అనేటువంటిది చేసుకోవాలి. వాడు హెల్ప్ చేసినా చేయకపోయినా మనం ఉండేటువంటి విధానంలో మనం ఉంటుంటారు. ఈరోజు వాడు బాగా మనకు చాలా హెల్ప్ చేస్తారు కాబట్టి వాడితో ఎక్కువ క్లోజ్గా ఉండడం, ఈరోజు వాడు హెల్ప్ చేయను అని అన్నాడు కాబట్టి వాటితో కనెక్షన్ కట్ ఆఫ్ చేసుకోవడం, రెండు తప్పే. అందరితోటి కూడా సమానంగా ఉండడం వలన ఎవరి ద్వారా ఎప్పుడు ఏ పని అవ్వాలో వాళ్ళ ద్వారా మనకి ఆ పని చేయబడుతూ ఉంటుంది ఈ సృష్టిలో.
అనేటువంటి సత్యం. మనం ఫలానా వాళ్ళ ద్వారా జరగాలని మనం ఆశించవచ్చు, కానీ అనేటువంటిది ఎవరి ద్వారా ఎప్పుడు జరగాలి అనేటువంటిది నిర్ణయించేది వాడు. కనుక వీడి ద్వారా అవ్వకూడదని నిర్ణయించాడేమో, అంత మాత్రాన్ని వీడిని మనం ఎందుకు ద్వేషించాలి? నిర్ణయించేది ఆ పైన ఉన్నవాడు, వీడు కాదు కదా. వీడు చేయలేకపోతే వాడిని ద్వేషించకండి, ఎందుకంటే పైన ఉన్నవాడు వీడి ద్వారా జరగకూడదని నిర్ణయించేశాడు ఆయన, పాపం అది వీడి తప్పు కాదు. అందుగురించి అలా ఎప్పుడైతే ఆయన నిర్ణయించాడు, వీడికి ఆ పని చేయబుద్ధి పుట్టదు. చేయబుద్ధి పుట్టబడ్డకు వాడిని చూసాడు మనకి ఒక రకమైన ద్వేషం కసి పగ వచ్చింది. నేను వాడికి ఇంత సహాయం చేశాను, వాడు నాకు ఇంత సహాయం అసలు కొంచెం కూడా వాడు పలకలేదు, చూసారా అండి? ఈ రోజుల్లో మంచితనానికి విలువ లేదండి ఇలాంటివన్నీ మనం మాట్లాడేస్తున్నాం. నిజానికి మాట్లాడాల్సిన అది కాదు, వాడి ద్వారా ఆ పని జరగకూడదు, వాడి ద్వారా ఆ పని జరగాలనేటువంటి నిర్ణయం లేదు. అంతే, వేరేవాడి ద్వారా జరగాలి, అది వాడి ద్వారా జరుగుతుంది. అలా తెలుసుకున్నటువంటి వాడు ఎవరి ద్వారా పని జరగట్లేదో వాడిని ద్వేషించడం అనేటువంటి చేయడు. లేకపోతే ఏమవుతుందంటే, ఎవరి ద్వారా పని జరగలేదు వాడిని ద్వేషించేయడం, ఎవరి ద్వారా జరిగిందో వాడి మీద ప్రేమ అలుపుపోసేయడం, రెండు మనలో జరిగిపోతుంటాయి. కనుక అలా కాకుండా మనం బ్యాలెన్స్డ్గా ఉండగలగాలి. దాన్ని లా ఆఫ్ అట్రాక్షన్ అండ్ రిపల్షన్ అన్నారు. ఆఫ్ ది మ్యాగ్నెటిక్ ఇంటర్ప్లే బిట్వీన్ ఆల్ ఫార్మ్స్ గ్రేట్ అండ్ స్మాల్, మ్యాగ్నెటిక్ ఇంటర్ప్లే ఉంటుంది ఆఫ్ గ్రేట్ అండ్ స్మాల్. సో ఒకనొక పెద్ద శక్తికి మనం ఆకర్షణ పడుతుంటాం, ఒక్కొక్కసారి మనం దూరం అవుతూ ఉంటాము. లా ఆఫ్ మ్యాగ్నెటిక్ అండ్ అట్రాక్షన్ అండ్ రిపల్షన్ అంతా కూడా. సో అందులో ఇదొక భాగంగా మనం స్వీకరించినప్పుడు మనకు బాగుండదు, లేదా మనం చాలా బాధపడిపోతుంటాము. ఆఫ్ గ్రూప్ రిలేషన్షిప్స్, ఒక గ్రూప్ అనేది ఎస్టాబ్లిష్ అయి ఉండాలి అంటే ఒక 10 మంది, ఒక 100 మంది, ఒక 1000 మంది, ఒక 100,000 మంది. సో ఈ రకంగా ఒక గ్రూప్ ఎస్టాబ్లిష్ చేయబడి ఉండాలి అంటే ఒకళ్ళ మధ్యలో ఒకళ్ళు ఉండవలసినటువంటి ప్రేమ కానీ అధికారమో లేదా ధనమో లేదా ఇంకొకటో పదవో ఇవేవో కాదు. ప్రేమ ఉన్నప్పుడు మాత్రం వీళ్ళందరూ ఒక గ్రూప్గా ఉండగలుగుతారు. ప్రేమ లేదనుకోండి, అధికారం చేత మనం ఎప్పుడైతే మనం అధికారం చూద్దామని చూస్తామో, మన దొక్కేసి వేరేవాడు మన సీట్లో కూర్చుందామని చూస్తాడు, అది మనం ఎప్పుడు మర్చిపోకూడదు. అధికారం చేత ఎవరు లొంగరు, ప్రేమ చేత మాత్రం లొంగుతారు. సో ఒక లక్ష్యం, ఒక రాజుగారికి వాళ్ళ ప్రజలందరూ కూడా ప్రేమ చేత వాళ్ళు ఆయన్ని ఒక చక్కటి గౌరవంగా చూసుకుంటారు. ఆయన రాజుగారిని గౌరవించడం అన్నటువంటి కాకుండా ఆయన ప్రజల మీద చూపించేటువంటి ప్రేమ ప్రజలు ఆయన మీద చూపిస్తూ ఉంటారు. కనుక ఉండవలసింది ఒకళ్ళలో ఒకటికి ప్రేమ అనేటువంటిది, కానీ వేరే ఇతరమైనటువంటి ఇవి కాదు, గుణగణాలు కాదు. సో ఒక జీవితం అన్నటువంటి చక్కగా ఒక క్రమబద్ధంగా ఒకే ఒక దిశగా నడుచుట అంటే అది ప్రేమ చేత నడుస్తుంటుంది. లేదా ఒకసారి ఇటుపోతారు, ఒకసారి అడిపోతారు, ఇలా అడిపోతుంటుంది లైఫ్ అంతా కూడా. ఒక లింకప్ లేకుండా ఉంటుంది, ఒక లింకప్గా ఒకదానికి ఒకటి తోడై జీవితం అన్నట్టు నడుస్తుంది అంటే ఒక యూనిఫైయింగ్గా ఉండాలి లైఫ్. అదంతా కూడా ప్రేమ అనేటువంటిది ఉంటే అలా ఉంటుంది. అండ్ ది అట్రాక్టివ్ పవర్ ఆఫ్ వన్ యూనిట్ అపాన్ అనదర్, దృష్టిలో ఒకటి ఇంకొక దానికి లింకప్ అయి ఉంటుంది అంటే అది ప్రేమ చేత మాత్రమే. సృష్టిలో ఒక కాంపౌండ్ ఫామ్ అవుతుంది, ఆర్గానిక్ కాంపౌండ్ ఫామ్ అవుతుంది, కార్బన్ హైడ్రోజన్ లింకప్గా ఉంటాయి. దేని చేత అది లింకప్గా ఉంటుంది అంటే ప్రస్తుతం ఉన్నటువంటి ఆర్గానిక్ కెమిస్ట్రీ చదివాడు ఎవరు చెప్పలేము. అది కాదండి, అది దీనిలో 2 ఆటమ్స్, దానిలో 1 ఆటము, దీనిలో 2 ఎలక్ట్రాన్స్, ఇవేమి చెప్తారు. కానీ ఎందుచేత ఒకటి ఒకటి లింకప్ అయి ఉంటున్నాయంటే వాటి రెండింటి మధ్యలో ఉన్నటువంటి ప్రేమ చేత ఒక కార్బన్ ఒక హైడ్రోజన్ అట్రాక్ట్ చేయడం కానీ, లేదా ఒక కార్బన్ ఒక ఆక్సిజన్ అట్రాక్ట్ చేసుకున్న రెండు కూడా ఒక కాంపౌండ్ అంటే ఒక బాండ్ అనేటువంటిది రెండింటి మధ్యలో ఫామ్ అవుతుంది. వాళ్ళు బాండ్ అన్నారు, దాన్ని లవ్ అని మనం అంటాం. అంటే ఒక హయ్యర్ ఆస్పెక్ట్లో చెప్పినప్పుడు దాన్ని లవ్ అన్నారు, ఒక లోయర్ ఆస్పెక్ట్లో చదువుకునేటువంటి ఏబిడీ చదువుకునేవాడు దాన్ని బాండ్ అంటాడు. అది తేడా. వన్ యూనిట్ ఆఫ్ వన్ అనదర్ బీట్ బీట్ ఆటమ్ మ్యాన్ ఆర్ సోలార్ సిస్టమ్. సో ఒక ఆటంలో అయినా సరే, ఒక మ్యాన్, ఒక కుటుంబం అంటే అనగా సృష్టిలో సహజంగా ఉంది, ఒక కాంపౌండ్ ఫామ్ అవడం అనేటువంటిది ఉంది. ఏ ఆటము కూడా దేనిపాటి కాదు ఉండట్లేదు, ఒక ఆటము ఇంకో కొన్ని ఆటమ్స్ తోటి కలిసి ఉంటుంది, అప్పుడే కాంపౌండ్ ఫార్మేషన్ అనేటువంటిది ఉంది. ఎప్పుడైతే అలా ఉందో ఎలిమెంటల్ సిస్టంలోనే అలా ఉన్నప్పుడు మరి హ్యూమన్ సిస్టమ్
సో వాటిలోనే ఒక కాంపౌండ్ ఫామ్ చక్కగా ఒక పటిష్టంగా ఉండి వాటి ఒక కార్యక్రమం అనేటువంటిది చేస్తున్నప్పుడు మానవుడు అనేవాడు వాటికన్నా హైలీ ఎలివేటెడ్గా కాబట్టి వీళ్ళు ఒక స్ట్రక్చర్ ఒక ఫ్యామిలీ అన్నారు దాన్ని వాటిలో ఒక కాంపౌండ్ అన్నాం వీళ్ళని ఒక ఫ్యామిలీ అన్నారు పేర్లు తేడా ఉన్నటువంటి విషయం ఒకటే మనకి ఫ్యామిలీ అనేటువంటిది ఒక చక్కటి బంధముగా ఒకళ్ళనొకళ్ళు చక్కటి ప్రేమాప్యాయతలతోటి ఉండుట అనేటువంటి దానికి ఇదిగా చెప్పబడేటువంటిది ఏంటంటే ప్రేమ. ఎదుటివాడిని చూస్తున్నప్పుడు మనకి ప్రేమ మాత్రమే వెలగాలి కానీ వాళ్ళు ఉండేటువంటి నెగిటివ్ క్వాలిటీస్ మన దృష్టిలో పెరుగుతున్నాయి అంటే ఒక్క నిమిషం మనం జాగ్రత్తగా ఆలోచించుకోండి, అది మనలో ఉన్న తప్పు కానీ ఎదుటివాడిలో ఉన్న తప్పు కాదు. వాటిలో ఉండొచ్చు నెగిటివ్ క్వాలిటీస్, ఎదుటివాడిని వాటిలో నెగిటివ్ ఉంటుంది పాజిటివ్ ఉంటుంది రెండు ఉంటాయి. ప్రతి వ్యక్తిలోనూ పాజిటివ్ క్వాలిటీస్ ఉంటాయి నెగిటివ్ క్వాలిటీస్ ఉంటాయి. ఒక వ్యక్తిని చూడగానే మనకి నెగిటివ్ క్వాలిటీస్ మన మైండ్కి ఇంప్రెస్లో పడుతున్నాయి, మన మైండ్ ఇంప్రెషన్ మీద పడుతున్నాయి అంటే దట్ మీన్స్ అవర్ మైండ్ ఈజ్ నెగిటివ్లీ ఛార్జ్. అదే వ్యక్తిని చూసినప్పుడు కొందరు చాలా మంచివాడండి అతను, ఏదో అప్పుడప్పుడు బాగా ఉంటుందండి అంటుంది తల్లి. ఏమంటుంది, మా అబ్బాయి అంత మంచివాడేనండి, ఈ ఊరికిన కోపం చిన్న చిన్న వాటి ఊరిలో కోపం పెట్టుకుంటాడండి, వాడు మనసులో ఏముండదండి అంటుంది తల్లి. మరి ఆవిడ చూసేటువంటి ఆస్పెక్ట్ ఏంటి, మనం చూస్తున్నటువంటి ఆస్పెక్ట్ ఏమిటి, అంటే దట్ ఈస్ పాజిటివ్ ఆస్పెక్ట్, దిట్ ఈస్ నెగిటివ్ ఆస్పెక్ట్. సో అవర్ మైండ్ ఈజ్ నెగిటివ్లీ ఛార్జ్డ్గా ఉంటుంది. సో మహారాజు వ్యక్తి కాదు ముందు మనం, కనుక దీన్ని ప్రేమ అన్నదాన్ని అది ఇక్కడ చెప్తున్న విషయం. ఇట్ ఇన్వాల్వ్స్ రిలేషన్షిప్స్, ఇట్ ఇన్వాల్వ్స్ అన్ అండర్స్టాండింగ్ ఆఫ్ ఆల్ ఫార్మ్స్, ఫార్మ్ పర్పసెస్ అండ్ ఫార్మ్ రిలేషన్షిప్స్. సో సృష్టిలో ఉన్నటువంటి ఫార్మ్స్ మీరు ఇలా దర్శించుకుంటూ వెళ్తే దేనిపాటికి అదిగా ఉండడం అనేటువంటిది అసలు సృష్టిలో లేనే లేదు, అసలు ఆ పాయింటే లేదు, అసలు ఆ కాన్సెప్టే లేదు అసలు సృష్టిలో. అగ్నిపాటికి అగ్ని నేను మండుతాను, నీ వేరే ఆ వాయువుతో సంబంధం వేరే, దేనితో సంబంధం లేదు అన్నట్టుగా లేదు కదా. ఒక పంచభూతం ఉందంటే అది ఇంకొక పంచభూతంతో అసోసియేట్ అయి ఉంటుంది. కనుక సృష్టిలో ఇవ ఈ పంచభూతాలు అన్నీ కూడా ఒకటిగా ఉండడం వల్ల దేహం అనేటువంటిది ఉంటుంది. దేనిపాటికి అది ఉంటే ముందు మన దేహం నిలబడదు. మనలో ఫైర్ ఆస్పెక్ట్ ఎంత ఉండాలో అంత ఉంది, అలాగే వాటర్ ఆస్పెక్ట్ ఎంత ఉండాలో అంత ఉంది, అలా ప్రతిదీ కూడా దాని ఆస్పెక్ట్స్ ఎంతెంత ఉండాలో ఐదు కలిసి ఉండడం వల్ల మన భౌతికమైనటువంటి దేహం నిర్మాణమే ఉంది. కనుక ఈ రకంగా పర్పస్ ఆఫ్ ఫారం అనేటువంటిది ఈ రకంగా చూపిస్తున్నది ఏంటంటే ఒక ప్రేమ అనేటువంటిది చూపిస్తుంది. ప్రతిదీ మీరు ఏమి చూసుకున్నా సరే దానిలో ఉన్నటువంటిది ప్రేమ. సో మానవుడిలో వీటన్నిటికీ కూడా హయ్యెస్ట్గా ఉంటున్నటువంటి మానవుడు ఎంత ప్రేమగా ఉండాలో దాన్ని బట్టి ఆలోచించుకోండి, అది ఎంత తక్కువగా ఉంటుందో దాన్ని బట్టి మనం ఎంత మన కరెక్షన్ మనం చేసుకోవాలో మనం ఆలోచించగలం. సో వాటన్నిటిలోనూ సహజంగా ఉంటున్నటువంటి ప్రేమ మానవుడిలోకి వచ్చేటికి అది కొన్ని కారణాలు చేసేందుకో దానికి దూరం అయిపోతున్నాడు మానవుడు. అందుగురించి దాని యొక్క విలువ మనం తెలుసుకుని దాని యొక్క ఇది తెలుసుకున్నప్పుడు ఏమవుతుందంటే వీటన్నిటికీ కూడా హయ్యెస్ట్గా మానవుడు ఉండగలుగుతాడు. కనుక ఫారమ్స్ అంటే ఏమిటి అన్నటువంటి చూసుకోండి. ఆల్ ఫారమ్స్, ఫారం పర్పసెస్, ఏంటి ఫారం యొక్క పర్పస్ ఏమిటి, ఇన్ని రకాలైనటువంటి ఫారమ్స్ పర్పసెస్ ఏమిటి, అండ్ ఫారం రిలేషన్షిప్స్. సో ఈ ఫారం తోటి ఒక రిలేషన్షిప్స్ అనేటువంటివి ఉంటున్నాయి. సో దేహం అనేటువంటిది ఉంది కాబట్టి వీడు అక్క, వాడి చెల్లి, వాడు అన్న, వాడు తమ్ముడు ఇవన్నీ ఉంటున్నాయి. సో దేహం అనేటువంటిది లేకపోతే రిలేషన్షిప్స్ లేదు కదా. మరి ఫారం తోటి రిలేషన్షిప్స్ అనేటువంటివి ఏర్పడుతున్నాయి అంటే ఏమిటి, దట్ ఈస్ ద లవ్ ఆస్పెక్ట్. ఆ రిలేషన్ అని ఏదైతే అంటున్నారో అది ప్రేమతో నింపండి మొత్తం, అది రైట్ రిలేషన్షిప్. ఎవరితో మనం మాట్లాడుతున్నా, ఎవరితో మనం ఉంటున్నా సరే వాళ్ళతో ప్రేమమయముగా సంపూర్ణమైనటువంటి ప్రేమతో మీరు వ్యవహరించండి. ఎందుకంటే బాండ్ అనేటువంటి దాంతో ఫారం అవుతుంది ప్రతిదీ కూడా. రెండు వైర్లైన్ వాళ్ళు కలిపేటప్పుడు ఒకటి ఇది పెడతారు వేరే ఎలక్ట్రీషియన్స్ వాళ్ళు, అది అలా మన ఇంకొకరితో కలిసేటప్పుడు ఉండవలసిన మధ్యలో ఏంటంటే ప్రేమ అనేటువంటిదే నిండాలి. అది ఇక్కడ చెప్తున్నారు. అండ్ ఫారం రిలేషన్షిప్స్ ఇట్ కన్సర్న్స్ ద బిల్డింగ్ ప్రాసెసెస్ ఇన్ మ్యాన్ హిమ్సెల్ఫ్. సో దీని ఈ రకంగా బిల్డింగ్ నిర్మాణం చేయండి, బిల్డింగ్ ప్రాసెసెస్. సో గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్ ఈ రకంగా కట్టుకుంటూ వెళ్ళండి. మీలో ఉండేటువంటి అన్ని ప్లేన్స్, మీలో ఉండేటువంటి అన్నింటినీ కూడా ఈ రకంగా నిర్మాణం చేయండి. అండ్ ఇన్ ద సోలార్ సిస్టమ్, సోలార్ సిస్టంలో కూడా ఈ రకమైనటువంటి బిల్డింగ్ అనేటువంటిది ఉంది. ఒక సూర్యుడు చుట్టూ ఈ గ్రామాన్ని తిరుగుతున్నాయి, ఈ సూర్యుడు ఇంకొక సూర్యుడు తిరుగుతున్నాడు,
ఎందుకు వీళ్ళందరికీ పని లేకనా, లేదా వాళ్ళు ఏమైనా జీతాలు ఇస్తున్నారనా వీళ్ళకి? సో జీతంతో అర్థం చేసుకునేటువంటి రిలేషన్ కాదు ఇది. కనుక బియాండ్ మనీ ఆస్పెక్ట్స్ లో కొన్ని వర్తిస్తున్నాయి, మనీ ఆస్పెక్ట్స్ తోటి చూడకూడదు. అదే రకంగా ఒక హ్యూమన్ రిలేషన్షిప్ ని మనీ ఆస్పెక్ట్ తోటి మనం చూడకూడదు. కొన్నటువంటి వాడిని సహజంగా ప్రేమించండి, సహజంగా వాడితో ప్రేమమయంగా ఉండండి. సో మనీ ఆస్పెక్ట్స్ అనేటువంటి చాలా లో లెవెల్ ది. సో దానికన్నా హైయెస్ట్ లెవెల్ ఏంటంటే ఒక రైట్ రిలేషన్షిప్, పర్పస్ఫుల్ రైట్ రిలేషన్షిప్. సో ప్రేమమయముగా జీవించడం అనేటువంటి చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఓన్లీ లవ్ ఆస్పెక్ట్ ఒకళ్ళ మధ్యలో ఒకరికి నిండబడి ఉంటుంది. అండ్ ఇట్ నెసెసిటేట్స్ ది డెవలప్మెంట్ ఆఫ్ దోస్ పవర్స్ విత్ ఇన్ మ్యాన్ విచ్ విల్ మేక్ హిమ్ ఏ కాన్షియస్ బిల్డర్. వీటిని ఏం చేస్తుందంటే ఒక కాన్షియస్ బిల్డర్. అంటే బిల్డర్ ఎక్కడ జరగాలి అంటే బిల్డింగ్లు నిర్మాణించడంలో బిల్డర్ కాదు వీడు, ఈ కాన్షియస్నెస్ అన్నట్టు చక్కగా బిల్డప్ అవుతుంది. సో ప్రేమ చేత ఇదంతా కూడా నిర్మాణం అవ్వాలి. ఎప్పుడైతే దాని చేత అవుతుందో దాన్ని ఏమన్నారంటే కాన్షియస్ బిల్డర్ అని చెప్తున్నారు. ఏ సోలార్ పిత్రి ఆఫ్ ఏ కమింగ్ సైకిల్, వీడు ఏమవుతాడంటప్పుడు ఇప్పుడు ఒక సోలార్ పితృ అయిపోతాడు. సో వీడు ఈ యొక్క అప్లిఫ్ట్మెంట్ వీడు ఆ స్థితికి పెడతాడు. ఒక ఫ్యామిలీని మనం ఫస్ట్, దట్ ఈస్ ద బేసిక్. బేసిక్ ఈజ్ సిహెచ్ ఫోర్ అనేది రాస్తారు వాడు, C2H6 అని రాస్తారు. సో దట్ ఈస్ ద బేసిక్ ఇది ఆర్గానిక్. సో దాని నుంచి ఇంకా ఫర్దర్ కాంపౌండ్స్ అనేటువంటి బిల్డప్ అవుతుంది. అలాగే మనకి బేసిక్ ఏంటంటే మన ఫ్యామిలీ. సో ఫ్యామిలీతో చక్కగా ప్రేమయముగా మనం వ్యవహరిద్దాం. ఫస్ట్ అది బేసిక్ మనకి ఇచ్చినటువంటి ఏబిసిడీలు, రాసుకోవాల్సినటువంటి ఏబిసిడీ. ముందు ఫ్యామిలీతో మనం ప్రేమయంగా ఉండట్లేదు అంటే అది కాదు. ఫస్ట్ ఏబిసిడీలు మనం కరెక్ట్గా దిద్దుతుంటే అప్పుడు వాటి నుంచి పదాలు, వాటి నుంచి సెంటెన్సెస్ ఇవన్నీ వస్తాయి. దాటి నుంచి పారాగ్రాఫ్లు రాయడం, దాని నుంచి ఒక లెసన్ రాయడం, ఒక చాప్టర్ రాయడం, ఒక బుక్ రాయడం. సో వీటికి స్టార్టింగ్ ఏంటంటే ఏబిసిడీలకి ఫ్యామిలీ, ఫ్యామిలీతో ఒక రైట్ అండ్ ఒక అంటే మనకి ఏమీ ఆశించకుండా మన ఇంట్లో వాళ్ళని మనం ప్రేమించాలండి. దీని గురించి మాస్టర్ గారు చాలా చెప్తారు. ఏమీ ఆశించకూడదు అంటే మనకి హెల్ప్ చేస్తున్నారు కాబట్టి మన ఇంట్లో వాళ్ళని మనం ప్రేమించడం అన్నటువంటి తప్పు. ఇంకా బాగా మనం క్లోజ్ వాచ్కి వెళ్ళి చెప్పాలంటే మన ఇంట్లో వాళ్ళని చూస్తే మనకి ఎందుకు ప్రేమిస్తున్నాం అంటే రోజు నాకు అన్నం వండి పెడుతున్నారు కాబట్టి వాళ్ళని నేను ప్రేమిస్తున్నాను, లేదా నాకు కావాల్సిన అన్ని నాకు చేసి పెడుతుంది కాబట్టి ప్రేమిస్తున్నాను. అలాంటివన్నీ కూడా మన మైండ్లో తీసేయాలి. లేదా నేను చక్కగా హాయిగా ఉండడానికి ఆయన కారణం కాబట్టి ఆయన నేను ప్రేమిస్తున్నాను, అది కూడా తీసేయండి మైండ్లో వచ్చి. కేవలం ప్రేమ చేత మాత్రమే మీరు ఫ్యామిలీతో మీరు ఎస్టాబ్లిష్ అయి ఉండండి. తద్వారా ఏమవుతుందంటే ఆ రిలేషన్షిప్ అనేటువంటిది ఒక చక్కగా ఉంటుంది, ఒక మంచి బాండ్గా ఉంటుంది. అది తర్వాత చుట్టూతో అంతా కూడా వ్యవహరించేటట్టు చూసుకుంటాం. సో అక్కడి నుంచి పాయింట్ స్టార్ట్ అయ్యి ఇంకా సర్కిల్ గీస్తాం మనం దాని నుంచి. సో ఆ రకమైనటువంటి బిల్డర్ అవ్వాలి మనం. ఏ సోలార్ పిత్రి ఆఫ్ ఏ కమింగ్ సైకిల్, అంటే భవిష్యత్తులో ఒక సోలార్ పిత్రు అవ్వాలంటే ఎంతగా మనం అంటే ఒక ప్యూన్గా ఉన్నటువంటి ఒక జీఎం అవ్వాలంటే చూడండి అది విషయం. దిస్ ఈస్ వన్ ఆఫ్ ది గ్రేట్ రెవల్యూషన్స్ అట్ ఇనిషియేషన్. అది అటువైపు మన దృష్టి వెళ్ళడానికి చేసేటువంటిది ఇనిషియేషన్. ది అన్వేలింగ్ టు ద ఇనిషియేట్ ఆఫ్ ది పర్టికులర్ కాస్మిక్ సెంటర్ వెన్ సెమినేట్స్ ది టైప్ ఆఫ్ ఫోర్స్ ఆర్ ఎనర్జీ విచ్ హీ ద ఇనిషియేట్ విల్ బి కన్సర్న్ విత్ వెన్ హీ బికమ్స్ ఇన్ డ్యూ కోర్స్ ఆఫ్ టైమ్ ఏ సోలార్ పిత్రి ఇన్ డ్యూ కోర్స్ ఆఫ్ టైమ్. సో ఎన్నాళ్ళల్లో ఒక సోలార్ పిత్రు అవుతావు అంటున్నారు. డ్యూ కోర్స్ ఆఫ్ టైమ్ ఎన్ని జన్మలకు మనం ఒక సోలార్ పిత్రు అవ్వాలి. ఒక సోలార్ పిత్రులు అంటే ఈ భూమండలం మీద ఉండేటటువంటి అందరినీ కూడా మనం ప్రేమించాలి. సౌరమండలమే కాదు, సౌరమండలంలో ప్రతి వాడిని కూడా మనం ప్రేమించే, ప్రతి అణువుని మనం ప్రేమించేటువంటి స్థితికి మనం వెళ్ళాలి. లేదా ఆర్ డివైన్ మాంసపుత్ర, మనం ఒక డివైన్ మాంసపుత్ర అవ్వాలి మనం. ప్రీ ఏ కమింగ్ హ్యుమానిటీ, భవిష్యత్తులో రాబోయేటువంటి మానవులకి మనం ఒక డివైన్ మాంసపుత్ర అవ్వాలి. అంటే కేజీలో ఉన్నటువంటి పీజీలో పాస్ అవుట్ బయటకు రావాలని చెప్తున్నాడు ఇక్కడ మనం. అది విషయం